హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ బుధవారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి పౌర్ణమి రానుంది. ఈ బుధవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది ఒక్కటే కట్టండి. మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటే కడితే చాలు, మీరు ఎప్పుడూ ఊహించినంత అదృష్టాన్ని, అలానే కలలో కూడా అనుకోనంత ఐశ్వర్యాన్ని పొందుతారు. మీరు మీ జీవితంలో ఎంత గొప్పగా ఎదగాలి అని అనుకుంటున్నారో, సమాజంలో ఎంత ఎక్కువ మంచి పేరుని సంపాదించాలి అని అనుకుంటున్నారో, అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, అలానే మీ జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి. దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సకల బాధలు దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. అంతేకాదు, మన జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది. అయితే మరి ఈ పవిత్రమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి బుధవారంతో కలిసి వచ్చినటువంటి ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలి, ఏ సమయంలో కట్టాలి, ఎలా కట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది. అంతేకాదు, గుమ్మం అంటే చాలా శక్తివంతమైనటువంటిది. వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. గుమ్మం అనేది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అంతేకాదు, గుమ్మం సువాసన భరితంగా ఉండాలి, గుమ్మం అనేది పవిత్రంగా ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా మన జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాము. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలన మన జీవితంలో చాలా రకాల కష్టాలు ఏర్పడతాయి. నెగిటివ్ ఎనర్జీ వలన ఆర్థికంగా కూడా సమస్యలు ఏర్పడతాయి. ఆ నెగిటివిటీ తొలగిపోయి మీ ఇంట్లో సమస్యలు తగ్గిపోవాలి అంటే నెగిటివ్ ఎనర్జీ పెరగటం వలన సమస్యలు పెరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ లేకపోతే ఖచ్చితంగా సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, మరి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఎందుకంటే పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి మధ్య తగాదం ఏర్పడిందని, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్కా చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ప్రదేశంలో జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఎందుకంటే పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి మధ్య తగాదం ఏర్పడిందని, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్కా చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ప్రదేశంలో జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవికి ఎలాంటి ఇల్లు అంటే ఇష్టం అంటే, ఎక్కడైతే చీకటిగా, అపరిశుభ్రంగా, అలానే అమర్యాదగా, అలానే ఎక్కడైతే ఎక్కువగా రోధిస్తూ శోకిస్తూ ఉంటారో, అంటే ఎక్కువగా ఆడవాళ్ళు ఏడుస్తూ అసంతృప్తిగా ఉంటారో, ఎక్కడైతే ఆడవారు ఎప్పుడూ ఏడుస్తూ అసంతృప్తిగా ఉంటారో, అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలవదు. లక్ష్మీదేవి ఎక్కడైతే ఆడవాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉంటారో, ఎక్కడైతే ఉన్నదాంట్లో సరిపెట్టుకొని ఆనందంగా ఉంటారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలా ఎప్పుడూ కూడా ఆడవారు ఏడవకూడదు. అయితే మరి మన హిందూ ధర్మాల ప్రకారం పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసే పూజలకి, పరిహారాలకి విపరీతమైన ఫలితం అనేది వస్తుంది. పౌర్ణమి రోజుల్లో చేసే వ్రతాలు అనేవి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. అయితే బుధవారంతో ఈసారి సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం రోజున పౌర్ణమి వస్తుంది. ఈరోజు పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున సెప్టెంబర్ 18 బుధవారం రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి. మన ఇంట్లోకి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా ఖచ్చితంగా ఇంటి యొక్క ప్రధాన ద్వారం నుండే వస్తుంది. ప్రధాన ద్వారం అనేది సరిగ్గా ఉంటే, అది వాస్తుపరంగాను మరియు శుభ్రంగాను ఉంటే ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ప్రధాన ద్వారానికి ఖచ్చితంగా వారానికి ఒకసారైనా సరే పూజలు చేయాలి. ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైనా సరే ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా, సువాసన భరితంగా ఉంచుకోవాలి. దరిద్రాలు, కష్టాలను తొలగించుకోవాలి. మన జీవితంలో అదృష్టాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారంతో కలిసి వచ్చిన
పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టవలసిందే. మన భారతీయ సంస్కృతి ప్రకారం ఖచ్చితంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఏదో ఒక బూడిద గుమ్మడికాయ, కొబ్బరికాయ లేదా రకరకాలవి కడుతూ ఉంటాము. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇవి కట్టడం వలన ఇంట్లో ఉండే దరిద్రదేవి వెళ్ళిపోతుందని, ఇంటికి తగిలిన నరదృష్టి వంటివి తొలగిపోతాయని, శనిదోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము. శని బాధలకు ఎవరైతే గురై అష్టకష్టాలు అనుభవిస్తున్నారో, శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాలతో జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా పోతాయో, అలాంటి వారికి ఖచ్చితంగా అదృష్టం కలగాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయవలసిందే. శని బాధలు తొలగిపోయి జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది. శనిదోషాలు తొలగిపోయి జీవితంలో అనుకున్నది అనుకున్న సమయానికి ఖచ్చితంగా నెరవేరుస్తారు. మరి ఎలా జరగాలంటే, ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయాలి. అలానే గుమ్మానికి ఏది కట్టాలి, ముఖ్యంగా నరదృష్టి ఈ నరదృష్టి అనేది ఎంతటి గొప్ప మనిషినైనా, ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, ఆ గొప్ప పొజిషన్ను కూడా ఖచ్చితంగా పగలగొట్టే అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలా నరదృష్టి సోకితే నల్లరాయి కూడా ఖచ్చితంగా నుజ్జు నుజ్జు అవ్వాల్సిందే. అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, అప్పుడే మన జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అప్పుడే మన జాతకం అనేది మనకు అనుకూలంగా మారుతుంది. గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. గ్రహదోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత వలన జీవితంలో విజయం కలుగుతుంది. అలా గ్రహాల దోషాలు, గ్రహ బాధలు తొలగిపోయి జీవితంలో విజయం కలిసి రావాలి అన్నా, అదృష్టం కలగాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా ఖచ్చితంగా మనం ఈ నరదృష్టిని తొలగించుకోవాల్సిందే. మన ఇంట్లో ఉండే వ్యక్తులు కాస్త బాగా సంపాదించిన, కాస్త అందంగా ఉన్న, లేదా కాస్త ఇల్లుని బాగా కట్టుకున్న ఆ ఇంటికి ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. చూసే ప్రతి ఒక్కరి, ప్రతి వారి కళ్ళు ఆ ఇంటిపైనే, ఇంట్లో ఉండే వ్యక్తులపైనే ఉంటాయి. ఇలా ఇంటికి దృష్టి తగిలినా సరే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంటిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ అనేది, ఆ ప్రజర్వేషన్ అనేది ఇంట్లో ఉండే వారిపైన పడుతుంది. అందువలన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. వారు సుఖంగా ఉండలేరు. ఎప్పుడు గొడవలు పడుతూ, ఎప్పుడు అపరిశుభ్రంగా, అంటే ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచరు, ఇంటిపైన కూడా శ్రద్ధని పెట్టరు. ఎప్పుడు గొడవలు పడుతూ, అసంతృప్తిగా జీవిస్తూ, ఏడుస్తూ, అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. వారికి ఏ పనిపైన శ్రద్ధ కూడా ఉండదు. ఏ పని చేయాలని, ఏది సాధించాలని అనిపించదు. వేళాపాల లేకుండా తినడం, పడుకోవడం వంటివి చేస్తారు. శ్రద్ధ పెట్టకుండా వంటలు చేస్తారు. ఆ వంటల్లో రుచి పచ్చి ఉండదు. అంతేకాదు, ఏదో ఆలోచిస్తూ, ఏదో గొడవల్లో పడి అసంతృప్తిగా వంట చేస్తూ ఉంటూ ఉంటారు. అలా చేసిన వంటలు మాడిపోతూ, లేదా ఆ వంటలు పాడైపోతూ, తినడానికి అంటే చూడటానికి అందవికారంగాను, తినడానికి రుచి లేకుండాను ఉంటూ ఉంటాయి. అలా ఉంటే ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నట్లే. ఇల్లుని ఎంత శుభ్రం చేసినా మళ్ళీ మళ్ళీ అదే దుర్వాసన వస్తుంది. అంటే ఖచ్చితంగా అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నట్లే. జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే ఇక మనం ఎంత సంపాదించినా సరే నీటిలో పోసిన పన్నీరులాగే అవుతుంది. ఎంత కష్టపడినా సరే దానికి తగిన ప్రతిఫలం ఉండదు. అలానే డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. మనకు తెలియకుండానే ఖర్చు పెడుతూ ఉంటాము. ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అన్నిటికీ ముక్తి పొందాలంటే పౌర్ణమి రోజు ప్రత్యేకమైనటువంటిది. పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను పూజించాలి. వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. పౌర్ణమి రోజు సాయంకాలాన ఇంటి గుమ్మానికి
మల్లెపూల తోరణాన్ని కట్టాలి. మల్లెపూలు అంటే చంద్రుడికి చాలా ఇష్టం. మల్లెపూల తోరణాలను కట్టడం వలన మనకు చంద్రదోషాలు, కుజదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అంగారక దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాల్లో ఆటంకాలు వంటివి తొలగిపోతాయి. అంతేకాదు ఇక గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. గ్రహదోషాలు తొలగిపోయి వాస్తు దోషాలు తొలగిపోయి చంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యం బాగుంటుంది. నరదృష్టి తొలగిపోతుంది. ఇంటికి తగిలిన నరగోస తొలగిపోతుంది. ఇలా ఇంటికి పౌర్ణమి రోజుల్లో సంధ్యా సమయంలో గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టాలి. మల్లెపూలు తెల్లగా మంచి సువాసనతో కూడి ఉంటాయి. తెలుపు రంగు అంటే చంద్రుడికి చాలా ఇష్టం. అంటే తెల్లని రంగులో ఉండే పాలు అయినా బియ్యమైనా మల్లెపూలైనా తెల్లని పాయసం అన్నా కూడా చంద్రుడికి చాలా ఇష్టం. కాబట్టి పౌర్ణమి రోజుల్లో ఈ యొక్క పౌర్ణమి కిరణాలు ఆ యొక్క తెలుపు రంగు వస్తువులపైన పడే విధంగా చూసుకోవాలి. పౌర్ణమి కిరణాలు మానవ శరీరంపైన పడినా సరే అంతర్గతంగా ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే పౌర్ణమి రోజుల్లో ఎవరైతే 1 రూపాయి దానం చేస్తారో, గుప్పుడు బియ్యం దానం చేస్తారో అలాంటి వారికి 1 కోటి రూపాయలు 1 కోటి సార్లు అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీరు ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి తోరణంలా, అంటే ఇంటి గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టేసి ఎవరికైనా గుప్పెడు బియ్యాన్ని కానీ 1 పూటకు సరిపోయే బియ్యాన్ని కానీ ఇలా మీ స్తోమతకు తగ్గట్లుగా బియ్యాన్ని దానం చేయాలి. దాంతోపాటు తప్పకుండా మీ దగ్గర డబ్బు ఉంటే 1 రూపాయి అయినా సరే దానం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని, చంద్రుణ్ణి పూజించాలి. లక్ష్మీదేవికి సాయంకాలం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కున 1 దీపం తప్పకుండా వెలిగించాలి. ఎందుకంటే ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానం, గణపతి యొక్క స్థానంగా పరిగణించబడుతుంది. కుబేరస్వామి యొక్క స్థానంగా పరిగణించబడుతుంది. అందుకే ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కున ఇలా దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక మన జీవితంలోనికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే పౌర్ణమి రోజుల్లో ఇంటి సింహద్వారానికి ఎదురుగుండా ఏ వస్తువు పెట్టకూడదు. అంటే చెప్పులు, డస్ట్బిన్లు వంటి అశుభకరమైనటువంటి వస్తువులను పెట్టకూడదు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో పొరపాటును కూడా మీరు ఇంటికి ఎదురుగుండా ఈ యొక్క అశుభకరమైనటువంటి, అమంగళకరమైనటువంటి వస్తువులు పెట్టకూడదు. ముఖ్యంగా వాకిలిని, ఇంటి సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఇంటికి ద్వారం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఇళ్లలో అన్ని గదులకు ద్వారాలు ఉన్నా లేకపోయినా, గడపలు ఉన్నా లేకపోయినా, ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ప్రతి నిత్యం కూడా గుమ్మాన్ని పూజిస్తూ అలంకరిస్తూ ఉంటాము. గుమ్మం ఎంత అలంకరిస్తే లక్ష్మీదేవి ఆకర్షణ అంత సులువుగా జరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో సాయంత్రం సమయంలో రాగి జంబులో నీటిని పోసి ఆ నీటిని సింహద్వారానికి ఎడమవైపున పెట్టాలి. అంటే డోర్ వెనకాల పెట్టాలి. ఇలా పెడితే మీ సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. ధనాకర్షణ కూడా జరుగుతుంది. ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. అయితే మరి ఈ పౌర్ణమి రోజున అసలు గుమ్మానికి ఏం కట్టాలి అంటే ముందుగా 1 తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. తెలుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ వేయండి. కొబ్బరికాయ లోపల నీరు, అందులో కొబ్బరికాయ తెల్లగా ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరికాయ మనం ఏ దేవుడి దగ్గరైనా కొడుతూ ఉంటాము. కొబ్బరికాయ కొట్టడం వలన కోరికలు నెరవేరుతాయి. కొబ్బరికాయ అనేది మనకు వచ్చే మంచి కూడా ముందుగానే సూచిస్తుంది. కొబ్బరికాయ అనేది దైవాలకు చాలా ఇష్టం. కొబ్బరిలో ఉండే నీరు చాలా పవిత్రమైనటువంటిది. ఇలా కొబ్బరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. ఐశ్వర్యాన్ని పెంచుతుంది. కాబట్టి
కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనటువంటిది. కొబ్బరికాయలు తెల్లని వస్త్రంలో కొబ్బరికాయని వేసిన తర్వాత గుప్పెడు రాళ్ళ ఉప్పు కూడా తెల్లగా ఉంటుంది. దాంతోపాటు ఉప్పు అనేది దరిద్రాన్ని తొలగిస్తుంది, నెగిటివిటీని లాగేసుకుంటుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఉప్పును కూడా అందులో వేసి పసుపు కుంకుమలు వేసి ఒక వెండి నాణాన్ని వేయాలి. మీ దగ్గర ఉంటే వెండి నాణం వేయండి, లేదు అనుకుంటే నార్మల్గా ఒక రూపాయి కాయిన్ వేసేయండి. ఇలా వెండి నాణం కానీ రూపాయి కాయిన్ కానీ వేసి దానిని మూటలాగా కట్టాలి. ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి కట్టాలి. ఇలా కట్టడం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా సెప్టెంబర్ 18 బుధవారం రోజున వచ్చే పౌర్ణమి రోజున గుమ్మానికి ఇవి కట్టండి. ఇవి కట్టడం వలన మీ ఇంట్లోకి ధనం రాకుండా ఆపే శక్తులు, అలానే మీ ఇంట్లోకి ఐశ్వర్యం రాకుండా అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావం, జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు, శనిదోషాలు వంటివి తొలగిపోయి అదృష్టం రాజయోగం పట్టి భోగభాగ్యాలు అనుభవిస్తారు. దరిద్రమంతా కూడా తొలగిపోయి జీవితంలో అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి. కాబట్టి ఏది పట్టినా, మట్టి పట్టినా కూడా బంగారంగా మారుతుంది. జీవితంలో మీరు కష్టపడి చేసేదానికి మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలో అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి.